ఏంద్రా ఎక్కడ దిగుడేంద్రా ఏ ఒక మీ పెద్దవ పులి పెద్దవ కదా మీ పెద్దవేనవ దాని మీద ఎక్కిండు మానబాడు నురుసులు కప్పుతాను సచ్చిందో బతికిందో ఏ ఎట్టు ఎట్టున్నారా వాడు జంబియా కిరీటం బంగారు కిరీటం పెట్టుకుని దగదగ మెరుస్తున్నాడు నువ్వు కర్రగా మొట్టు పాల్పడ్డ వాడు పడ్డు ఆయన ఎట్టు నరుసుడు బంగారు కళ భావనడుసేట్టు ఏమనుకుంటాను ఏంద్రా వాడెంత పనేసిద్దరు నేను పోతాను రా యుద్ధం అంటే ఏ పో ఈ నారదమని ఎక్కించి ఎప్పుడు చెప్పాడు అని చెప్పుడు మాట సేటు అండి మనసుకి ఎవరికైనా విన్న మాట కన్నా చెప్పుడు మాట సేటు ఆ మాట వినేసరికి ఎక్కడ ఎగ్గురం వచ్చారు కాలవాసైన వీడు సావాలని నారదమని తెలుసు వీడికే మేరకు వాడెంత పనేసిద్దరు నేను పోతాను రా యుద్ధానికి వచ్చాడు రణరంగ యుద్ధం స్టార్ట్ అయ్యాదండి ఇడ భావనాడుచుకున్ను కాలవాసైన యుద్ధం తయారయ్యేసరికి 7 రాత్రులు 7 పగలు యుద్ధం చేసేసరికి ఆయన వశపడకుండా అయిపోతున్నది చెమట్లు వస్తున్నాయి భావనాడుసికి వచ్చేసరికి దేవుని వేడుకొని చున్నాడు ఏమని అనగా బోలాశంకర నంది వాహన నా వల్ల కాదు స్వామి మీరు పంపితే నేను వచ్చారు కదా నాకు తగరానికి కష్టం వచ్చినది అనేసరికి అప్పుడు గాలిదేవుతో అక్షతలు పంపించాడు బోలాశంకరుడు నీ చెమటం అద్దుకొని అది పాశాన పైన వెయ్యి బిడ్డ నీ లడా ఎగేస్తాదన్నాడు అప్పుడు అక్షతలు తీసుకొని మాన్బావుడు చెమటకు అద్దుకున్నాడండి భావనాడు చెమట అక్షతలు అద్దుకొని పాక బండ మీద వేశాడు పాక బండ పాకశాన మహమ్మని అంటారు కొరుపులు అనేది బండ పగిలాదండి దాంట్లోకి వెళ్ళి వరప్రసాద్ జన్మించాడండి పాషాణం బండ పగిలి ఆడు పుట్టిన వెంటనే భావనడిసి పిలిచాడు నాయనా నువ్వు ఎవరితో ఉంటావని అడిగేసరికి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాక్షసులు భావనడిసి ఒక్కడే ఉన్నాడు నాయనా నేను నీతోనే ఉంటానన్నాడు అప్పుడు కూనపులి అనేసరికి వెనుక పెట్టుకోమన్నాడు యుద్ధం స్టార్ట్ అయింది అప్పటి వరకు ఒక కాలవాసనే ఉన్నాడు ఒక పెద్ద పులి ఉంది అన్నమాట అప్పుడు యుద్ధంలో అయ్యేసరికి అప్పుడు కూనపులి మంత్రోపదేశం చేశాడు దానికి ఏమిటనగా చెవులో మంత్రోపదేశం చేశాడు వాడిని కంట్లో పట్టుకోమని ఉపదేశం ఇచ్చేసరికి వాడి కంట్లో పట్టుకున్నది పట్టుకుని వాడిని గట్టగట్ట పిలిచేసేది వాడిని చంపేసేది బతుకుని చేసేది కాలవాసేని చంపేసేది చంపేసినాక అప్పుడు కూనపులి అయ్యాడు కదా ఇక్కడ పాకిస్తాన్ వాడు బండ పలిగాది అతడు వరప్రసాద్ అయ్యాడు అతను తీసుకొని మానుభావుడు ఇక్కడ దాకా వచ్చాడండి ఇక్కడ దాకా వచ్చాడు పుల్లగిట్ల తీసుకొని అప్పుడు స్వామి భావనాసి ఒక్కడ వెళ్ళాడు కదా వచ్చేసరికి కుమారుని పట్టుకొని వస్తున్నాడు కూనపులి పుట్టాడన్నారు కదా అప్పుడు అతను పట్టుకొని వస్తున్నాడు కూన సంకలు పెట్టుకుని వస్తున్నాడు అప్పుడు శంకరుడు అనుకుంటున్నాడు మరి ఈయనవరు బిడ్డ పొంగను ఒక్కరిని వెళ్ళావు కదా మరి ఇతడు ఎవరు అంటే అతను పెద్ద కుమారుడు అంటున్నాడు భావనారసి నీకు పెళ్లే కాలేదు పెద్ద కుమారుడు అయిన బిడ్డ అంటే నా వరప్రసాద్ అయినా నా యుద్ధం అందు గెలిచాడు ఆయన చేపట్టి నేను యుద్ధంలో గెలిచాను నేను బ్రతికాను ఈ కులంలో ఈ కోనపులి వాళ్ళ కులంలో చాలామంది ఎంటి పేరు పురాణం అనే పేరు ఉంటుంది వాళ్ళ పురాణం వాళ్ళు అంటారు వాళ్ళు మంచి పండితులు ఆశువుగా పద్యం చెప్పగలిగిన వాళ్ళు అవధానం చేయగలిగిన వాళ్ళు వాళ్ళలో ఉన్నారు కోనపులి వాళ్ళలో ఉన్నారు అట్లాగే ఒక అతను పురాణం వెంకటేశ్వర్లు అని ఒక ఆయన అతను ఛాలెంజ్ చేశాడు నెల రోజుల పాటు ఆగకుండా పురాణం చెప్తాను అన్నాడు మార్కండేయ పురాణంతో పాటు మిగతా పురాణ పరిజ్ఞానం కూడా వాళ్ళకి చాలా ఎక్కువ అప్పుడు భావనాసి దేవుని దేవతల ముందు అన్నాడండి నీకు ఏం పని చెప్పేది లేదు ముందు ముందు మా ఇళ్ళలోకి మీరు వస్తే ఈ పు చూస్తే వస్త్రం ఇవ్వాలి ఈ చూస్తే పెళ్లి చేయాలి కడ చూస్తే భోజనం పెట్టాలి మొగ్గాని వరసొప్పున తోచినంత ఇస్తాం బిడ్డ నీకు పని పాట లేకుండా చేస్తాం ప్రతి ఒక్క రోజు ఒక ఇంటికి వచ్చి భోజనం చేసుకుంటూ పోవాల్సింది తప్ప మీరు కన్నీరు పెట్టకూడదు అత్తి బిడ్డ తర్వాత మాకు ఆడబిడ్డ బిడ్డ దేవన దూత ముందు వరం ఇచ్చాడు అతను నా పెద్ద కుమారుడు కూన పూలేని అప్పుడు పురిచర్మ కోసం శంకరుకి అన్ని నా అయిపోయినా కదా పురిచర్మ ఇస్తున్నాడు చేకొనుమా పులి చర్మము శంకరా మా పాదలన్నీ పాపలే ఓ పార్వతి జగదీశ్వరా చేకొనుమా చేకొనుమా శంకరునికి అది ధరించుకున్న తర్వాత పెళ్లి కావాలి కదా అని మాట్లాడుకున్నాడు కదా ఇక భావనాడి అన్ని పనులు అయిపోయాయి ఇక పెళ్లి కార్యక్రమం చేద్దాం అనుకున్నారు అప్పుడు భావనాడి అన్నాడు స్వామి నేను అప్పుడే మాట్లాడుకున్నానన్నాడు అప్పుడే మాట్లాడుకున్నావా సరే చాలా సంతోషం మన ఇష్టమైన చేసుకో దానికి ఏం బాగాలేదు మరి ఎప్పుడు ఎప్పుడు పెట్టుకున్నాను లగ్న కోట్లు గిట్ట అంటే స్వామి మీరు ఇష్టం చేయండి పెట్టుకున్నాడు సురది 33 కోట్ల దేవతలకు అందరికి గర్వం అందరికీ పంపించారు గర్వపత్రిక పంపించారు ఉత్తరాలు పంపించారు పెళ్ళి అని ఇక్కడ పడుసు పిల్లవాళ్ళు చేస్తున్నారు వెళ్ళి పెళ్లి స్టార్ట్ చేశారు కదా ఇక
పెళ్ళైతున్నాను అనమాట. పెళ్ళైనాక ఆ కోమల భద్రావతి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదండి, 100 మంది జన్మించారండి కోమల భద్రావతికి. 100 మంది జన్మించారు. అప్పుడు భావనర్సికి ఆశ్చర్యం అయిపోయినది. గిదగిద మామ దగ్గర కురికాడు, సూర్యమహారాజు దగ్గర పోయాడు. మరి ఏమిటి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 100 మంది, ఆశ్చర్యకరమైన విషయం కదా అనుకొని భయపడ్డాడు. మామగారి దగ్గరికి వెళ్ళాడు, సూర్యకొండకి వెళ్ళాడు. మామగారు జిది ఏమో మా విచిత్రము, మామగారు జిది ఏమో మా విచిత్రము, ఈ నెమజిట్ల చూతుల గనుకేమ కారణం. అనేసరికి అప్పుడు కూడా సూర్యమహారాజు అంటున్నాడు, భవనార్సి ఎందుకు బాధపడతావయ్యా? భవనమి తండ్రి వాక్య పద్ధతి సుమ్మి, భవనమి తండ్రి వాక్య పద్ధతి సుమ్మి, మద్భావ మందు దలచి తిని భయము బాపు మీ. ఈ కూనపులి వాళ్ళలో నిమిషకమైన ఇంటి పేర్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, నిమిషకవ్యం ఇంటి పేర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నిమిషకవి వెంకటేశ్వర అనే ఒకటి చెప్పాడు, నేను ఎప్పుడో సేకరించాను. అదేంటంటే ఒకసారి ఒక రాజ్యంలో ఒక సాలివాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. సాలివాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఊరేగింపు తీశారు. ఊరేగింపు వెళుతుంది, అది పిఠాపురం రాజుగారిని కొంతమంది అవుతారు, ఇంకొక రాజుగారిని కొంతమంది అవుతారు. ఆ ఊరేగింపు ఎలా పోతుందంటే పగటి దివిటీలు పచ్చజెండాలు పట్టుకొని పోతున్నారు వాళ్ళు. పెళ్లి ఊరేగింపు, అది పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఊరేగింపుగా తీసుకొని పోతున్నారు. ఆ ఊరేగింపు ముందు ఎవరున్నారు, పగటి దివిటీలు ఉన్నాయి, పచ్చ జెండాలు ఉన్నాయి. అయితే ఈ ఊరేగింపు పోతుంటే రాజుగారు పైన అంతఃపురంలో కిటికీలోని చూశాడు. చూసి అరే పగటి దివిటీలు పచ్చ జెండాలు పోతున్నాయి, ఎవరిది ఏం ఊరేగింపు ఎవరిది అని అడిగాడు. అక్కడున్న భటులను పంపించి అడిగితే వాళ్ళు వచ్చి చెప్పారు, ఫలానా సాలె వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఊరేగింపు తీస్తున్నారు, ఆ ఊరేగింపు ముందు పగటి దివిటీలు పచ్చజెండాలు పట్టుకుని పోతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తాడు. ఆహాయ్ అట్లా చేస్తారు సాలివాళ్ళు ఏంటి, ఏదో చేతినేత బట్టలు వేసుకొని బతికే వాళ్ళు, కింది కులం వాళ్ళు, వాళ్ళు పగటి దివిటీలు పచ్చజెండాలు పట్టుకొని పోవటం ఏంటి? పగటి దివిటీలు పచ్చజెండాలు అనేవి అయితే దేవుడికి ఉండాలి, లేకపోతే రాజులకు ఉండాలా? ఇంకో వాళ్ళకి ఎట్లా ఉంటాయి? వాళ్ళు పిలిపించండి, ఎవరు అట్లా ఊరేగింపు చేయడానికి వీలేదు, పిలిపించండి అని చెప్తాడు. అప్పుడు రాజభటులు రాజు తలుచుకుంటే దెబ్బ కొదవే ఉందన్నట్టుగా రాజభటులు వాళ్ళ దగ్గరికి పోతారు. పోయి ఆ యజమాని పిలవండారంటారు. ఆ పెళ్లి చేసినటువంటి ఇంటి యజమాని పిలిపిస్తారు. పిలిపించి ఏమిటిది అంటే, మా అవును మా కుల ఆచారం అండి, మా కుల ఆచారం ప్రకారం పెళ్లి ఊరేగింపోయేటప్పుడు పగటి దీవులు దివిటీలు పచ్చజెండాలు పట్టుకొని పోతాం మేము, ఇది మా ఆచారం అంటాడు. ఎట్లా చేస్తావు నువ్వు? ఆ దేవుడు ఊరేగింపుగా ఉండాలి, లేకపోతే రాజుగారు ఊరేగింపుగా ఉండాలి, మీరు ఎట్లా పెడతారు? రాజుగారు రమ్మన్నారు రాండి అంటాడు. అప్పుడు ఆ సాలి ఆయన ఇంటి ఆయన ఏమో ఆలోచించాడంటే, నేను రాజుగారికి సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ మనకి కులానికి పురాణం చెప్పే ఉన్నాడు కదా, పురాణం చక్రపాణి అని ఒక ఆయన ఉన్నాడు, పురాణం రథాంగపాణి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పురాణం కొండోజి అని కూడా అన్నట్టాడు. పురాణం కొండోజిని పిలిపించండి అని అంటాడు. పిలిపించి చెప్తే ఇట్లా రాజుగారు పిలిచారట, మన దివిటీలు అన్నీ అడుగుతున్నారట, కాబట్టి నువ్వు పోయి సమాధానం చెప్పని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు. ఎవరు వచ్చారు ఏంటారని రాజుగారు అడిగితే వాళ్ళ తరఫున మనిషి వచ్చారండి. మనిషి రావటం ఏంటి, ఆ యజమాని రావాలి కదంటే, యజమాని చెప్పలేడట సమాధానం, ఈయన చెప్తాడట పంపించారని చెప్పాడు. అయితే ఆయన వచ్చి రాజుగారికి నమస్కారం చేసి వినయంగా నమస్కారం చేస్తాడు. ఏమిటి మీరు పగటి దివిటీలు పచ్చ జెండాలు పట్టుకొని పోతున్నారు, మీరు మీకు ఆ హక్కు ఎక్కడిది? అయితే రాజుగారు పెట్టుకోవాలా లేదా దేవుడికి పెట్టాలా? మీరు సాలి వాళ్ళు మీరు ఎట్లా పెడతారు, బట్టలు వేసుకునేవాళ్ళు, వృత్తి కులాల వాళ్ళు అని అంటాడు. అంటే మహారాజా మీరు మన్నిస్తారంటే నేను సమాధానం చెప్తాను అంటాడు. నువ్వు సమాధానం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఏమని సమాధానం చెప్తామంటే ఆయన అంటాడు, మేము మీకు బామర్దులు అవుతామండి అంటాడు. నీ తల తీస్తాను, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మేము క్షత్రియులము, నువ్వు పద్మశాలివి శాలివి, నేను మీకు మీరు నాకు బామర్దులు ఎట్లా అవుతారు, జాగ్రత్త మాట్లాడు, తెలిసి మాట్లాడు, లేకపోతే నీ శిరస్సు కణించి కోటకొమ్మలు కట్టిస్తానంటాడు. మీరు వింటానంటే చెప్తాను మహారాజా అంటాడు. నా విష్ణు పృథ్వీపతి అంటారు కదా, అంటే పృథ్వీపతి అంటే రాజు, రాజు స్వయంగా విష్ణు అని అంటారు కదా అని అంటాడు. అవును మేము క్షత్రియులం కాబట్టి రాజులనేవాడు విష్ణువుతో సమానం అంటాడు. మరి విష్ణువుతో సమానమైన భార్య ఎవరండి అంటే లక్ష్మీదేవి అవుతుంది అని అంటాడు. మరి లక్ష్మీదేవి మా ఇంటికి ఆడపడుచు కదండి, మా ఇంట్లో పుట్టింది కదా అని అంటాడు. అది ఎట్లా అంటే, లక్ష్మీదేవి ఎవరు, భృగు మహర్షి కూతురే కదండి,
మరి భృగు మహర్షి కొడుకు మురకండు, మురకండు కొడుకు మార్కండేయుడు, మార్కండేయుడు సంతానం మేము. కాబట్టి లక్ష్మీదేవి మా ఇంటి ఆడపడుచు, కాబట్టి మా ఇంటి ఆడపడుచుని చేసుకున్న వాళ్ళు మీరు మాకు బావ అవుతారు, మేము మీకు భావమరుదులు అవుతాము. కాబట్టి మీకున్నట్టుగానే పగటి దివిటీలు పచ్చజెండాలు పట్టుకునే హక్కు మాకు ఉందండి అని చెప్పి చాలా వివరంగా చాలా వినయంగా పురాణ కథని విప్పి రాజుగారు చెప్తాడు. ఓహో శభాష్, నీ పురాణ పరిజ్ఞానాన్ని మెచ్చుకున్నా నేను, కాబట్టి మీరు మీ ఊరేగింపు తీసుకోండి, మీకు అనుమతిస్తాను అంటాడు. అక్కడ సాలి వాళ్ళందరూ కూడా ఆయన్ని పురాణం చెప్పినటువంటి బ్రహ్మాండం సన్మానం చేసి వాళ్ళు భుజాలకు ఎత్తుకుంటారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే క్షత్రియుడు రాజు పుట్టుక వెనుక కథ ఎలా ఉంటుందో, చేతి వృత్తుల కులాల వాళ్ళ వెనక కూడా కొన్ని కథలు ఉంటాయి, కొన్ని పురాణాలు ఉంటాయి. ఈ పురాణాలు అన్నవి కులము యొక్క సామాజిక హోదాని అలా పెంచి చూపిస్తాయి. పెంచి అంటే లేదాన్ని పెంచడం కాదు, వాళ్ళ నమ్మకాలను వ్యవస్థ అది. లక్ష్మీదేవి మా ఇంటి ఆడపడుతూ అని అంటారు, కాదని నువ్వు ఎట్లా అంట? బ్రహ్మకి శిరస్సులోంచి నేను పుట్టానని ఒక కులం చెప్పేటప్పుడు, భుజాల్లో నుంచి పుట్టానని ఒక కులం చెప్పినప్పుడు, తొడల్లో నుంచి పుట్టిందని ఒక కులం చెప్పినప్పుడు దానికి రుజువు ఏముంటుంది? నమ్మకమే కదా. ఇది కూడా అంతే, లక్ష్మీదేవి మా ఇంటి ఆడపడుచు అంటే అంతే. విశ్వకర్మ అనే అతనే విశ్వాన్నంతా సృష్టించాడు అంటే నమ్మాల్సిందే, నమ్మకం. ఇప్పుడు అయోధ్యలో రాముడు పలాన చోట పుట్టాడనంటే మీరు శాసనాలు తెచ్చి రుజువు చేయలేకపోవచ్చు, కానీ ప్రజల నమ్మకం అక్కడే ఉంది. కాబట్టి ప్రజల నమ్మకానికి భిన్నంగా చేసేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ కూనపులి వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే పురాణంలో ప్రసిద్ధులు వాళ్ళు, అవధానాలు చేయగలరు, ఆశయోగ పద్యాలు చెప్పగలరు, ప్రబంధాలు రాయగలరు, కానీ మౌఖికంగా పురాణం చెప్పి మెప్పించగలరు. ఇది వాళ్ళ ప్రత్యేకత. అందుకే వాళ్ళ పురాణం వాళ్ళని, కూనపులి వాళ్ళని, పడిగిరాజులని పేర్లు ఉన్నాయి. అట్లాగే కింది కులాలలో అంటే చేతి వృత్తుల కులాలలో పురాణ పరిజ్ఞానం ఉన్నటువంటి, పాండిత్యం ఉన్నటువంటి కులాలలో పద్మశాలీలు కూడా ఒకడు. పద్మశాలీలో చాలా గొప్ప పండితులు ఉన్నారు, ఆ రోజున ఉన్నారు, ఈ రోజున ఉన్నారు. ఇప్పుడు జానపద కథ ఒక రిచువల్తో ముడిపడి ఉన్న కాడ, కళారూపం రిచువల్తో ముడిపడి ఉన్న కాడ తొందరగా అంతరించదు అది, కానీ ఉత్త కథారూపంలో ఉన్నది మాత్రం తొందరగా అంతరించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రదర్శన పద్ధతులు, ఆ ప్రదర్శన పద్ధతి, వాళ్ళలో ఉన్నటువంటి ధారణ. వాడు 100 పద్యాలు చదివితే శతావధాని అంటున్నాం, 200 పద్యాలు చదివితే ద్విశతావధాని అంటున్నాం, వీడు 2000 పద్యాలు చదివితే వీడు జానపదుడు అంటున్నాం. ఇది ఎక్కడి కథ? వాడేమో పండితుడు, శతావధాని పండితుడు, ఇక్కడ వీడు 1000 పద్యాలను అలవోకగా చెప్తున్నటువంటి వాడు ఒక క్రమ పద్ధతిలో, ఒక కథనాత్మకమైన శైలిలో పంట పండించినంత ఇదిగా మౌఖికంగా సాహిత్య పంటని పండిస్తున్నటువంటి వాడు నిరక్షరాస్యుడని వాడికి మనం ముద్ర వేశాం. ఇది తెలుగు సాహిత్యపు, భారతీయ సాహిత్యపు అసలు స్వరూపం. సహజ పాండిత్యాన్ని అసహజంగాను, అసహజ పాండిత్యాన్ని మహత్తరమైన పాండిత్యంగా చెప్పుకోవడంలోనే విలువల తారుమారు. ఈ విలువల తారుమారు వెనక కులముంది, మతముంది. కాబట్టి ఇక్కడ జానపద వెర్షన్కి అక్షరాలు లేకపోవచ్చు, కొన్నింటికి, కొన్ని కుల పురాణాలకి, కొన్నింటికి ఉన్నాయి. కానీ దానిని ప్రదర్శించేటప్పుడు మరొక టెక్స్ట్ తయారవుతుంది, అది విజువల్ టెక్స్ట్. ఈ విజువల్ టెక్స్ట్లో అనేకమైన అంశాలు ఉంటాయి. అది రిటన్ టెస్ట్ కంటే, టెక్స్ట్ కంటే ఇది గొప్పది. ఎందుకంటే దీంట్లో పాఠకుడు ఉంటాడు, చెప్పేవాడు ఉంటాడు, చదివేవాడు ఉంటాడు, వినేవాడు ఉంటాడు. నిజంగా మన తెలుగుదనం ఉట్టిపడేటువంటి భాష అంటే జానపదుల గేయాలలో, కుల పురాణాలలో, వాటిల్లోనే ఉంటుందని నా నమ్మకం. పద్మశాలీల పదాలన్నీ ఉన్నాయి, వాడుక పదాలు. ఈ మొగ్గానికి సంబంధించినటువంటి నేత, పడుగు పేక, ఆసులాగా అడ్డు ఇటు తిరుగుతున్నావు, ఆసుపోసినట్టు తిరుగుతున్నావు అంటాడు. ఆసుపోసినట్టు తిరగడం అంటే ఆసుపోయడం అనేది ఒక ప్రక్రియ ఈ చేనేతకు సంబంధించినటువంటి పదాలలో. అలాగే పడుగు పేకలు అనే పదం కూడా ఆ వృత్తికి సంబంధించినటువంటి. ఇలా ఎన్నో పదాలు ఉన్నాయి. అసలు నిజంగా ప్రభుత్వము
ఈ జానపద ఇంతవరకు సేకరించినటువంటి జానపద సాహిత్యంలో కుల పురాణాలలో ఉన్నటువంటి నిఘంటువులకు ఎక్కనటువంటి పదాలకన్నింటికీ ఒక నిఘంటు సిద్ధం చేసి వాటికి అర్థ నిర్ణయం చేసి నిఘంటువును సిద్ధం చేయాల్సినటువంటి అవసరం. ఎంతో పదజాలం దొరుకుతుంది కుల పురాణాలలో వీటిల్లో, అదొక నిధి అని చెప్పుకోవచ్చు మనం. ఏ కళారూపమైనా ఆయా సామాజిక సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా అడాప్ట్ అయితే ఖచ్చితంగా కళారూపం బతుకుతుంది. ఇంతకాలం వేల సంవత్సరాల కాలపరీక్షను తట్టుకొని ఒక కళారూపం బతికిందంటే ఖచ్చితంగా ఆ సమకాలీన అవసరాలని, ఆ సమకాలీన పరిస్థితులకు సంబంధించిన ప్రజలకు ఏవేవైతే అవసరం ఉన్నదో వాటన్నిటిని ప్రతిబింబించినప్పుడు మాత్రమే అది కొనసాగించింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కూడా, ఇప్పుడు ఉన్న ఒక్కరైనా ఇద్దరైనా పర్లేదు, వారు కొంచెం మోడర్న్గా ఆధునికంగా నవీన అవసరాలకి ఇప్పటి కాలానికి అనుకూలంగా సమకాలీనమైపోయి దాన్ని కొంచెం మార్చుకోగలిగితే ఖచ్చితంగా భాషా సాంస్కృతిక శాఖ ఉంది, దానికి ఇంకా మిగతా వారు కూడా సహకరిస్తారు. ఎంతోమంది జానపద కళారూపాలని ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు, వారందరి సహకారంతో అది ముందంజ వేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. మేము దీనత్వం లాగా పోయినా కూడా మా ఎంత ఉన్నా కూడా మేము పోయేది, నేను కూడా పోయినాను సార్ మొన్న, పోతే వాళ్ళు ఆదరించలేదు, మీ కాడికి ఎవరు వస్తారా అంటే నీకు ఎవరు మాత్రం చెప్పినా అన్నారు పద్మశాలి వారు మొన్ననే. ఇది అంటే సార్ నేను ఎక్కడికి పేరు వచ్చాను కదా సార్, మీ పేరు చెప్పుకుంటే పేరు వస్తే నీకు వచ్చా మాకేం వచ్చిందని కూడా అన్నారు సార్. ఒక ఆయన అన్నాడు కదా అంటే ఆయన బండి మీద వచ్చేందుకు పిట్టుల పైసలు నీ ఆయన పక్కన ఒక ఆయన అన్నాడు, ఇలా బండి వేసుకుని వస్తాడు రేపు హెలికాప్టర్ వేసుకుని వస్తాడు, దానికి పిట్టులు పోయమంటాడు దానికి కిరాయి కట్టమంటాడు, పని పాట లేక గిరే పని మీద వస్తాడు, పని ఉంటే పనికి పోకపోరా అన్నాడండి. అయితే విరక్తి ఏంటంటే మీకే పని లేదా, మీకే పో దొక్కుతలేదా, ఇక నాకేం పో పెడతారు సార్, నేను సపరేట్గా వచ్చాను కథం. అది సార్ ఇప్పుడు జరుగుతున్నది. ఇక మా వాళ్ళు కూడా కొనుప్పులు వాళ్ళు కొన్ని ఇకుల బజ్జీలు అమ్ముకుంటున్నాడు అంగళ్ళు అంగళ్ళు. ఈ ఊర్లో ఓ అంగడి, మరి సోమవారం ఓ అంగడి, బుధవారం మంగళవారం అంగళ్ళు ఉన్నాయి కదండి, కడాయి పట్టుకోవడం, బజ్జీలు పిండి మెరుపుకోలేసుకోవడం పోయి జీవనాధారం కోసం, బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఓ బజ్జీలు అమ్మని పిలవడం, మిఠాయి దుకాణం పెడితే ఓ మిఠాయి వాళ్ళని పిలవడం, బొమ్మలు అమ్ముకుంటున్నారు కొండగడ్ జాతరలో, జగిత్యాల జాతరలో, వేములవాడ జాతరలో బొమ్మలు అమ్మేవాళ్ళనే పేరు, ఏ పని చేస్తే అదే పేరు వచ్చుకుంటూ పోయింది కదా సార్. ఏదైనా ఇంక్వైరీకి వచ్చినప్పుడే కులం చెప్పుకోవాలంటే సిగ్గు సార్ మాకు, ఇప్పటికి కూడా సిగ్గు మాత్రం పోలేదు మాకు. ఎందుకనంటే ఏ చెప్పుకున్నా ధీమగా చెప్పుకుంటున్నాం, ఏ నా కొడుకు డాక్టరే అంటున్నావు, లేదు నా కొడుకు కండక్టర్ అంటున్నావు, నా కొడుకు కూలి పని చేసుకున్న కూడా ధీమగా చెప్పుకుంటున్నాం. మీ కులం చెప్పు అనే వరకు కూన పూలు అంటే మంచిగా చెప్పరాదంటే చాలా రోజులు మాకు పెట్టకపోయినా కూడా చాలా రోజులు నడుక్కుంటూ వాళ్ళం అన్నప్పుడు రాసుకుంటా ఉండు గట్ల చెప్పని. ఇప్పటికి కూడా సార్ మాకు పద్మశాలి పెట్టకపోయినా పేరు చెప్పేది వాళ్ళ తర్వాత మా పేరు వస్తాను సార్. మంగళము మార్కండేయ లింగ భక్తుండవయ, మంగళము మార్కండేయ మంగళము మార్కండేయ లింగ భక్తుండవయ్య.